మీకు తెలిసిందే కదరా ఈ లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఏ పని చేయాలన్నా తెలియడం లేదు. మనమే కాదురా, మన భారతదేశంలో మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనం ఇంకా ఇబ్బందులు పడుతున్నాము. అన్నట్లు నువ్వు ఏదో అప్పు చేస్తున్నావు, అదేమైంది? ఈ సమాజంలో అప్పు చేసిన వాడే బాగా బతుకుతున్నాడు రా, కానీ అప్పు చేయలేని వాడే ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమేరా, మనకు అప్పు కావాలంటే మనల్ని చూసేవట్లేదు, మనకున్న బ్యాక్గ్రౌండ్ చూసేస్తున్నారు. అలాంటిది మనకేం లేదు, ఇంకా మనకి చావు ఒకటే దిక్కులో ఉన్నదిరా. కాదురా, మనం బ్రతకాలంటే మనం ఓపెన్ చేయాలి. ఏంటి రాబరీ? ఏంటి దొంగతనమా? తప్పదురా. హలో, ఎక్కడున్నారు మీరు? అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి, మన ప్లేస్కి వచ్చేయండి. చెప్పండి సార్, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదమ్మా, ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, అయితే నా అమౌంట్లో 3 లక్ష కనిపించడం లేదు. నాకు తెలిసి ఎవరో ఇది దొంగతనం చేసి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. అయితే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది బ్లాక్ మనీ కదా, అందుకే నేను ఇలా పిలిపించి మాట్లాడుతున్నాను. సార్, నాకు ఎందుకో వాళ్ళ మీద డౌట్గా ఉంది సార్. వాళ్ళ మీద డౌట్ ఏంటి? నువ్వేమైనా చూసావా? సార్, అది నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళిద్దరు డబ్బులు పంచుకోవడం చూశాను సార్. ఏం చేసాం సార్, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ దాచారా? ఏం డబ్బు సార్, మాకేం తెలుసు? మొత్తం చూసాం రా, డబ్బు పంచుకోవడం. సార్ మా డబ్బులు సార్, మేము బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాం. ఇది లాక్డౌన్ కదరా, లాక్డౌన్ లో బ్యాంకులు ఎక్కడ ఓపెన్ చేస్తున్నాయి? నిజంగా మావే సార్, ఏటీఎం కూడా తీసుకొచ్చాం. చెప్పండి సార్, మేము చేసిన తప్పే కావచ్చు. ఈ లాక్డౌన్ అనేది ఊరుగుడిలో నివసించే పేదవాళ్ళ దగ్గర నుండి విమానాలకు తిరిగి కోటీశ్వర వరకు అందుకే వర్తిస్తుంది. పెద్ద కోటీశ్వరులకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, పెద్ద పెద్ద రంగాల్లో ఉన్న వారికి ఈ లాక్డౌన్ పేదవాళ్ళుగా మార్చింది. అలాంటప్పుడు మేము నిజమైన పేదవాళ్ళు, మేమేం చేయాలి సార్? దొంగతనం చేయడం తప్పు కదరా. మమ్మల్ని కాపాడడానికి మీరు ఎంతైతే బాధ్యత వహించారో అదే బాధ్యత మా కుటుంబాన్ని కాపాడడానికి మీ దొంగతనం చేయాల్సి వచ్చింది సార్. బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదరా. ఎంత వేరే మార్గం లేదు సార్, ఎక్కడే పని చేద్దామన్నా సరే పని లేని పరిస్థితి సార్. ఏదైనా మీరు చేసింది మొమ్మానికి తప్పే కదరా. ఓకే సార్, మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం. కేవలం 1 లక్ష రూపాయలు దొంగతనం చేసినందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈనాడు ప్రపంచం అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. కారణం ఈ లాక్డౌన్ కొన్ని వేల లక్షల కోట్లకు నష్టాన్ని కలిగించింది. దీనివల్ల ఎంత నష్టం వచ్చింది ఎంతో మంది చెప్పారు. దీనికి కారణం ఆ కరోనా జరిగిన చైనా దేశం, దాన్ని ఏం పేగలాపోతున్నారు. కేవలం 1 లక్ష రూపాయలు దొంగతనం చేసినందుకు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు దొంగతనం మమ్మల్ని ప్రశ్నించడం కాదు, ఈ కరోనా కలిపి మా చైనా దేశాన్ని ఎదిరించారు, అప్పుడు మేము చేసిన తప్పే ఒప్పుకుంటాం. పోలీస్ అంటే ప్రపంచం ఎక్కడ తప్పు చేసినా ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది. పోలీస్ అంటే ప్రజలు రక్షించడమే కాదు సార్, పోలీస్ అంటే పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. మీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పింది నిజమే కదరా. ఈ లాక్డౌన్ సమయంలో తప్పు చేసిన వాడి కంటే ఆ తప్పుకి కారణమైన వాళ్ళే నిజమైన తప్పుదారులు.